కృష్ణా జిల్లా విజయవాడ పట్టణంలో కృష్ణా తీరమున ఇంద్రకేలాద్రి పర్వతంపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ గొప్ప మహిమలు గల తల్లి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసములో శుద్ధ పాడ్యమి మొదలుకొని దశమి వరకు శ్రీ దుర్గాదేవికి నవరాత్రి మహోత్సవాలు కనుల పండుగగా దేశమంతా ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని 9 రోజులు 9 రకాల అవతారమూర్తులుగా అలంకరించి ప్రతి అవతారానికి విశేష పూజలు అర్చనలు జరుపుతారు. దశమి నాడు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా కనకదుర్గాదేవిని అలంకరించి అర్చిస్తారు. ఈ 9 రోజులు రోజుకొకరి చొప్పున రాక్షసులను సంహరించి దశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు ఈ అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ చరిత్ర చూసినట్లయితే పూర్వకాలంలో ధనువు పుత్రులైన రంభ కరంభులనే వారు సంతానం కోసం ఈశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశారు. కరంభుడు నీటిలోను రంభుడు పంచాగ్నులయందున తపస్సు చేస్తుండగా ఇంద్రుడు మొసల రూపంలో వచ్చి కరంభన్ని సంహరించాడు. సోదరుని మృతికి విచారగ్రస్తుడైన రంభుడు తన తల నరుక్కొని పరమేశ్వరుడికి అర్పించడానికి పూనుకున్నాడు. అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమై అతని భక్తికి మెచ్చి వరం కోరుకోమన్నాడు. పుత్ర సంతత లేని నాకు నువ్వే 3 జన్మల పుత్రునిగా జన్మించాలి. ఆ బిడ్డ ముల్లోకాలని జయించేవాడు, వేదవేదాంగ విదుడు, కామరూపుడు, దీర్ఘాయుష్మంతుడు కావాలి అని రంభుడు పరమేశ్వరుడిని వరం కోరుతాడు. పరమేశ్వరుడు అతనికి ఆ వరం ప్రసాదించాడు. రాక్షస స్వభావుడైన రంభుడు ఇంటికి తిరిగిపోతూ దారిలో ఒక మహిషిని చూసి దానితో బలత్కారంగా మైథునం సాగించాడు. అప్పుడు రుద్రుడు తన అంశతో ఆ మహిషి గర్భంలో ప్రవేశించాడు. కొంతకాలానికి మహిషాకారంతో బిడ్డ జన్మించాడు. అతడే మహిషాసురుడు. అతడు మహాబలవంతుడై ఇంద్రుణ్ణి జయించి స్వర్గాధిపత్యం పొంది ముల్లోకాలని గజగజలాడిస్తూ లోకకంటకుడయ్యాడు. ఒకసారి మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్త్రీరూపం ధరించి మహర్షి శిష్యుని బాధిస్తూ ఉండడంతో మహర్షి ఉగ్రుడై స్త్రీ చేతిలో నీకు మరణం సిద్ధిస్తుందని చెప్పించాడు. అయినా ఆ అసురుడు తన దుష్టబుద్ధిని వీడక స్త్రీలని, సాధు పొంగవలని, దేవతలని, ఋషులని బాధిస్తూనే వచ్చాడు. అప్పుడు దేవతలంతా కలిసి ఆదిశక్తిని ప్రార్థించారు. ఆ దేవి ఉగ్రచండి అనే పేరిట ఉద్భవించి మహిషాసురుణ్ణి సంహరించింది. మరో జన్మలో మళ్ళీ ఈ మహిషాసురుడు రంభుడి పుత్రుడిగా పుట్టి తన దానవనైజంతో దేవతలని పీడిస్తూ ఉంటే ఆ దేవతల ప్రార్థనపై ఆదిశక్తి భద్రకాళీ రూపంలో అవతరించి మళ్ళీ మహిషిని మట్టుపెట్టింది. 3వ జన్మలో ఈ మహిషుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ వద్ద వరాలు పొంది ఇష్టానువర్తిగా వ్యవహరిస్తూ లోకపీడితుడయ్యాడు. ఆ మహిషునికి ఒకరోజు మహంకాళి తనని ఒడిసి పట్టి తల నరికి రక్తపానం చేస్తున్నట్లు భయంకరమైన కల వచ్చింది. ఇందుకు భయకంపితుడై మహిషుడు భద్రకాళిని గూర్చి ఘోర తపస్సు చేశాడు. అప్పుడు దేవి ప్రత్యక్షమైంది. ఇక తనకు జనన మరణాలు లేకుండా వరం ప్రసాదించమని, నీ చేతిలో హతుడైన నాకు నీ యజ్ఞ బాగార్హత కలుగుజేయవలసిందని మహిషుడు కోరాడు. మహిష, నువ్వు రుద్రాంశ సంభుడువు. నాకు వాహనం కావడానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు. ఇక నువ్వు నా వాహనంగా ఉండి నేను నిలిచిన చోట పాదాక్రాంత శరీరుడివై నా సన్నిధిని నిలిచి ఉంటావు అని దేవి పలికింది. ఆ తర్వాత మహిషుడికి మళ్ళీ జగన్మాత మాయ కప్పడంతో మళ్ళీ అసుర చేష్టలకు పూనుకొని దేవతలను మునులను పీడిస్తూ ఉండడంతో దేవతల ప్రార్థనపై మరో శక్తి శ్రీ కనకదుర్గామాతగా వెలసి సపరివారుడైన మహిషాసురుణ్ణి సంహరించి ఇంద్రకేలాద్రిపై శ్రీ కనకదుర్గాదేవిగా వెలసింది. ఇంద్రకేలాద్రి చరిత్ర చూసినట్లయితే కనకదుర్గామాత ఇంద్రకేలాద్రిపై వెలసి ఉండడానికి కూడా ఒక కథ ఉంది. పూర్వము దుర్గామాత ఆలయము ఉన్న కొండను ఇంద్రకేలాద్రి అంటారు. ఈ పర్వతాన్ని అధిష్ఠించినవాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు. అతడు ప్రతిరోజు కృష్ణవేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. పార్వతీ పరమేశ్వరులకు తాను ఆసనం అయ్యే భాగ్యం ప్రసాదించాల్సిందిగా ఇంద్రకీలుడు వరం కోరాడు. తదాస్తు అన్నారు పార్వతీ పరమేశ్వరులు. అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారనంతరం కనకదుర్గామాత ఇంద్రకీల పర్వతం మీద ఆవిర్భవించింది. ఇక్కడ దుర్గాదేవి 8 చేతుల్లో 8 ఆయుధాలు కలిగి సింహాన్ని అధిష్ఠించి మహిషాసురుణ్ణి శూలంతో పొడుస్తూ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. అరి, శంఖ, కేత, శూల, పాశ, అంకాశ, మౌర్వి, శానకాల అనేవి దుర్గాదేవి 8 చేతులలో ధరించే 8 ఆయుధాల పేర్లు. ఈ దేవీమూర్తికి ఎడమ భాగంలో శ్రీచక్రం స్థాపించబడి ఉంది. ఆ శ్రీచక్రానికి ప్రక్కన
గణపతి దేవతామూర్తి కొలువై ఉన్నారు. ఈ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరిగే పూజలన్నీ శ్రీచక్రానికి జరుగుతాయి. ఇదొక ప్రత్యేకత. దుర్గాదేవి ఆలయానికి పశ్చిమాన చిన్న కొండము ఉంది. దీనిని దుర్గా కొండమని అంటారు. దీని మధ్యలో చిన్న గుంట ఉంది. ఏనాడు కూడా ఈ కొండం కొండం అంటే కోనేరు. ఏనాడు కూడా ఈ కొండం ఎండడం అంటూ ఉండదు. దీని లోపల వరుణ యంత్రం ప్రతిష్ఠింపబడిందని అంటారు. ఈ దుర్గాకొండ మహత్యాన్ని గురించి అగత్యుల వారు శ్రీరామచంద్రమూర్తికి తెలిపిన పురాణగాథ ఇది. దుర్గాదేవి ఆలయానికి నైరుతి కోణములో ఈశ్వరుని చేత ఈ దుర్గాకొండం నిర్మించబడిందని గంగానది, బ్రహ్మపుత్ర నది, శ్వేతభద్ర, సరస్వతి, యమున, తపనానది, విపాత, బహుధ, సింధు, తాపిని, రేవ, ముచుకుంద, పినాకిని, సోమోద్భవ, సోనాభద్ర, జమదగ్ని, మహానది, శాగ్రవయోప్ని, వింధ్య, చర్మన్వతి, అరుణానది, విధూతపాప, వ్యాఘ్రనది, గోమతి, గండకి, సరయూనది, విశాల, విమల, శరావతి, వేగావతి, భోగవతి, అమృతాపగని, చంద్రభాగ, బ్రహ్మిణి, ఇంద్రనది, వైనతేయ, సప్తగోదావరి, మలాపహరిణి, భామదూర్వాస, అమరావతి, సహ్యకేయ, సింహనది, కృష్ణవేణి, తుంగభద్ర, బ్రహ్మనది, ప్రణవాశీరనది, భీమస్వర, భృగునది, ఉత్తర పినాకిని, సువర్ణముఖి, వాసిష్ట విష్ణు ప్రదోద్భవన, మముధ్వతి, దక్షిణ పినాకిని, అమరప్రియ, కావేరి, తామ్రపర్ణి, మురిజ, వేణుభేదిని మొదలైన నదులన్నీ వాటి స్వీయాంశతో ఈ కొండలో ప్రవేశించాయని తెలియజేశారు. అందుచేత ఈ దుర్గాకొండంలో స్నానం చేసిన వారికి సమస్త నదులలో స్నానం చేసిన పుణ్యముతో పాటు వారు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని, పవిత్ర శివసాముధ్యం ప్రాప్తిస్తుందని పురాణగాథ ప్రకారం తెలియవస్తుంది. ఇకపోతే శక్తిపీఠంగా విజయవాడ గురించి మనం తెలుసుకోవాలి. దక్షిణ యజ్ఞశాలలో పార్వతీదేవి యోగాగ్నిలో దూకి శరీరత్యాగం చేయగా పరమశివుడు వివసుడై ఆ దేవి కలయభారాన్ని భుజం మీద ఎత్తుకొని సంచారం చేస్తుండగా మహావిష్ణువు తన ఆయుధంతో ఆ కలయభారాన్ని ఖండఖండాలు చేశాడని, ఆ ఖండాలు 51 అని, అవి పలు స్థానాల్లో పడ్డాయని, అవన్నీ శక్తిపీఠాలని, వాటిలో 18 ముఖ్యమైనవి కాగా మిగిలిన శక్తిపీఠాలలో విజయవాడ ఒకటని చెబుతారు. 10వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య రాజైన త్రిభువనమల్లు ఈ ప్రాంతమును పాలించాడని చరిత్ర తెలియజేస్తుంది. యుద్ధమల్లుని బెజవాడ శాసనం చాలా ప్రాచీనమైనది. సామాన్య శకం 927 మొదలు 934 వరకు ఇతడు రాజ్యపాలన చేశాడు. ఆనాడు విజయవాడకు రాజేంద్ర చోళపురం అనే పేరు కూడా ఉంది. మొఘల తామ్రశాసనం ప్రకారం శ్రీ సింగభూపాలుడు, శ్రీకృష్ణ దేవరాయలు విజయవాడ శ్రీ కనకదుర్గ మల్లేశ్వరులకు అంగరంగ వైభోగ మంటపాలతో దేవాలయం అభివృద్ధి చేసి నిత్య కైంకర్యానికి దాన పట్టాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. కృష్ణానదీ తీరంలో విజయవాడలో ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గాదేవి స్వయంభువు. ఈ ఆలయంలో శ్రీచక్రం ఉంది. ఈ శ్రీచక్రానికి అగత్యుల వారు తమ తపఫలాన్ని ధారపోశారని, ఆదిశంకరులు విచ్చేసి శ్రీచక్రంలోని రౌద్రభేజాలు తొలగించిన పిదప దుర్గామాత శాంతమూర్తి అయి తనను దర్శించే భక్తుల అభిష్టాలు నెరవేరుస్తున్నదని చెబుతారు. పరమ పవిత్రమైన ఈ ఇంద్రకీలాద్రి మీద, బ్రహ్మాది దేవతలందరి కోరిక మీద దుర్గాదేవి మహిషాసురుని మర్దిని రూపంతో అవతరించింది. కనక ప్రభలతో వెలుగొందుతున్న ఆ దేవి కాలక్రమంలో కనకదుర్గగా కీర్తింపబడింది. అలాంటి ఇంద్రకీలాద్రి మీద పరమేశ్వరుణ్ణి కూడా కొలువుండేలా చేయాలనే సత్సంకల్పంతో బ్రహ్మదేవుడు పరమనిష్టతో శతాశ్వమేధ యోగాన్ని చేయగా అతని భక్తి శ్రద్ధలకు మెచ్చిన పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపంతో ఆ చతుర్ముఖునికి దర్శనమిచ్చాడు. ఇలా ఇంద్రకీలాద్రి మీద దివ్య జ్యోతిర్లింగ స్వరూపుడై నిలిచిన పరమేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు మల్లిక పుష్పాలతో భక్తిగా అర్చించాడు. అలా భక్తికి తనని అర్చించిన బ్రహ్మదేవుడి భక్తి శ్రద్ధలకు సంతోషించిన పరమేశ్వరుడు ఆయనకు బ్రహ్మలోకాన్ని ప్రసాదించాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడి చేత ప్రప్రథమంగా మల్లికార్జున పుష్పాలతో అర్చింపబడిన కారణంగా ఆ స్వామికి మల్లికేశుడు, మల్లికార్జునుడు అనే పేరు వచ్చింది. ఆ తరువాత బ్రహ్మదేవుడు ఈ కొండపైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణం జరిపించాడు. ఆ సాంప్రదాయం నేటికీ కొనసాగుతుంది. శ్రీ కనకదుర్గమ్మ తల్లి వెలసిన ప్రాంతానికి ఉత్తరంగా ఈ మల్లేశ్వర స్వామి వెలసిన నాటి నుంచి బ్రహ్మేంద్రాది దేవతల చేత సైతం పూజలు అందుకుంటున్నారు. అలాగే కలియుగంలో అగత్య మహర్షి ఈ మల్లేశ్వరుడికి
జనసేనుడు అనే పేరు పెట్టి అర్చించాడని ఒక ఐతిహ్యం కూడా లోకములో ప్రసిద్ధిమై ఉంది. కాలక్రమంలో కలిప్రభావం వల్ల ఈ జ్యోతిర్లింగం అంతర్నిహితమై అంటే అదృశ్యంగా ఉండడాన్ని గమనించిన శ్రీ శంకరాచార్యులు వారు కనకదుర్గాదేవికి ఉత్తర భాగంలో మల్లేశ్వరలింగాన్ని పునఃప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి మల్లేశ్వర స్వామి కూడా ఎంతో వైభవంతో భక్తులందరి చేత అర్చింపబడుతున్నాడు. అయితే ఈ మల్లేశ్వర స్వామికి దక్షిణంగా శ్రీ కనకదుర్గా అమ్మవారు కొలువున్న కారణంగా శ్రీ కనకదుర్గా క్షేత్రంగా లోకములో ఇది ప్రసిద్ధి చెందింది. ఇంద్రకీలాద్రి మీద శ్రీ కనకదుర్గాదేవి వెలసిన తర్వాత ఆమె వియోగాన్ని భరించలేని పరమేశ్వరుడు మల్లికార్జున రూపంలో ఇక్కడే దుర్గమ్మకి ఉత్తర భాగాన వెలశాడు. అక్కడ నుంచి కనకదుర్గా క్షేత్రంగా ఉన్న ఈ ప్రాంతం శ్రీ దుర్గా మల్లేశ్వర క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. కలియుగములో కనకదుర్గమ్మతో పాటు మల్లికార్జునుడు కూడా తన మహిమల్ని చూపాడు. భక్తి సులభుడైన ఈ మల్లేశ్వరుడి మహిమల గురించి స్పష్టంగా తెలియజేసే శాసనాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ శాసనాల్లో పల్లకేతు భోపాలుడు వేయించిన శాసనం మల్లేశ్వర స్వామి మహిమల గురించి రెండు సంఘటనల్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక్కడ శ్రీ విజయేశ్వర స్వామి కూడా ఉన్నారు. ఆయన వృత్తాంతం ఏమిటంటే, ద్వాపర యుగంలో పాండవ మధ్యముడైన అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఈ ఇంద్రకీలాద్రిపైనే తపస్సు చేశాడని, నిత్యం త్రిసంధ్యలలో కృష్ణవేణి నది స్నానం ఆచరించి అమ్మవారిని అర్చించి మల్లేశ్వర స్వామిని పూజిస్తుండేవాడు. భార్దుడికి గల దశనామాల్లో విజయుడు అనేది ఒకటి. దాన్ని శాశ్వతం చేస్తూ ఆది దంపతులు జంటగా ప్రత్యక్షమై విజయుడిని అనుగ్రహించారు. ఆ విజయుడి పేరిట ఈ ప్రాంతం ఆనాటి నుంచి విజయవాటికగా, ఆ తరువాత విజయవాడగా ప్రసిద్ధి చెందింది. భార్దుడికి పాశుపతాస్త్రం ప్రసాదించాడు పరమేశ్వరుడు. అందుకు కృతజ్ఞతగా భార్దుడు ఇంద్రకీలాద్రిపైన దక్షిణ భాగంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. విజయుడు ప్రతిష్ఠించి పూజించడం చేత అక్కడ శివుడు విజయేశ్వర స్వామిగా కూడా ప్రసిద్ధి చెందాడు. ఇక్కడ అయ్యవారి చెంతన ప్రతిష్ఠింపబడిన అమ్మవారి పేరు బ్రహ్మస్త్రీశ్వరీదేవిగా చెబుతారు. ఇది విజయవాడ శ్రీ కనకదుర్గా దేవాలయం యొక్క చరిత్ర. ఫ్రెండ్స్, మీరు గనక మన జిల్లాకు చెందినవారైతే ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేసి మన జిల్లా గురించి అందరికీ తెలిసేలా చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.